బచ్చన్నపేట మండలం అలింపురం గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు వైఎస్ శర్మిల. చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలపాలయ్యిందని శర్మిల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు రైతులు. జనగాం జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాల్లో పంట నష్టం, చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలయ్యిందని, రైతులు సర్వం కోల్పోయారని, ఒక్క బచ్చన్నపేట మండలంలోనే 10,000 ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇంత నష్టం జరిగినా కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదని, 10,000 అంటూ చెప్పి నెల రోజులు దాటినా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని, ఎకరాకు 10,000 కాదు వెంటనే 30,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి. ఈ ఆలంపూర్ గ్రామంలోనే, ఈ ఒక్క గ్రామంలోనే 1200 ఎకరాలలో ఒడ్లు వరి వేసుకుంటే మొత్తం ఒడ్లన్నీ రాలిపోయినాయి. అసలు పంట అంటూ మిగలకుండా, అసలు ఇక దేనికి తరం కాదు ఈ పంట. అసలు మరి మరి ఘోరాతి ఘోరంగా, అసలు ఏమీ కానీ మిగలకుండా ఇంతమంది రైతులు నష్టపోయారు. కనీసం 500 మంది రైతులు నష్టపోయారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి సర్కారు వీళ్ళందరినీ ఎలా ఆదుకుంటుందో కేసీఆర్ గారు చెప్పాలి. ఈ ఒక్క జనగాం జిల్లా తీసుకున్నా కూడా 50,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని, అది కూడా వరియే, అందరూ వరి వేసుకున్న రైతులే. 50,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని ఒక అంచనా. దాదాపు 10,000 మంది రైతులు బాధితులుగా మిగిలిపోయారు. కనీసం ఒక 100 కోట్లకు పైగానే పంట నష్టపోయి ఉంటారు. మరి వీళ్ళంతా ఎక్కడికి పోవాలి? వీళ్ళ పరిస్థితి ఏమిటి? మీరు గత నెలలో ఇస్తామన్న 10,000 కాదు, ఆ 10,000 కూడా రైతుకు సరిపోదు. వీళ్ళందరూ కనీసం 30,000 రూపాయలైనా నష్టపోయాం మేము అని, ఇక్కడ ఆగమైపోయామని ఇంతమంది ఈ మహిళలైతే అసలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాళ్ళ కళ్ళలు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి. ఇంత కరికరం లేకపోతే ఇక మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేమి లాభం? మీకు ఓట్లేసేమి లాభం? మీకు అధికారం ఇచ్చి ఏం లాభం? మీకు పరిపాలన చేతన కాకపోతే రాజీనామా చేయండి అంతేగాని, అధికారాన్ని అనుభవిస్తూ ఇంతమందిని పొట్టను పెట్టుకోవడం, ఇంతమంది ఉసురు పోసుకోవడం కేసీఆర్ కు తగదు. మళ్ళీ చెప్తున్నాం, ఇంతమంది రైతులు నష్టపోయారు, కనీసం 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.